హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే క్రైమ్ రీల్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 40 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. ఈ మూవీ పోస్టర్స్ అవి చూసి నేనైతే ఒక మంచి హారర్ థ్రిల్లర్ అనుకున్నాను, కానీ నార్మల్ థ్రిల్లర్లా ఉంది. ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న పాయింట్ కానీ ఆ ఇంటెన్షన్ కానీ చాలా క్లియర్గా చాలా బాగుందండి. బట్ స్టార్టింగ్ పోర్షన్స్ చెప్తే మిగతా ప్రెజెంటేషన్ అంతా కూడా పెద్దగా సీరియస్గా లేకుండా అలా వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా బాగా సాగదీసినట్టు నాకు అనిపించిందండి. స్టార్టింగ్లోనే డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టంకి పంపించుంటే అన్ని క్లూస్ ఒక్కసారి దొరికిపోతాయి, కానీ వీళ్ళైతే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్లూ దొరుకుతున్నట్టు ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చూపించుకుంటూ తీసుకువెళ్లారు. కాకపోతే ఎవరు చేశారా అనేది కనుక్కోవడానికి అయితే కొద్దిగా క్యూరియాసిటీ అయితే బాగానే బిల్డ్ చేశారు, కానీ సీన్స్ ఏనండి కొద్దిగా నాకు నచ్చలేదు, కొద్దిగా ఓవర్ ద టాప్ అనిపించాయి. ఇంక మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే బ్రోత లవ్స్ కానీ క్లైమాక్స్లో ఒక సీన్ కానీ అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే చెప్పట్లేదు. అండ్ అలానే మధ్యలో కొన్ని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంతే, అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలు వచ్చేసి స్టార్టింగ్లో ఒక అమ్మాయి అయితే డెడ్ బాడీ దొరుకుతుందండి, తను ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి పోలీసులు వస్తారు. అసలు ఎవరు చంపారు తెలుసుకున్నారా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అందరూ బాగున్నాయి అని చెప్పలేం, కానీ మెయిన్ లీడ్గా ఎవరైతే చేశారో వాళ్ళైతే చాలా బాగా చేశారండి. ఇంకా రైటింగ్ అంతా బాగా ఓపెనా, కానీ ఇలా ఒక్కొక్క ట్విస్ట్ని రివీల్ చేసుకుంటూ మూవీని ఎండ్ చేద్దాం అనుకున్న రాసుకున్న విధానం మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇంకా అమ్మాయి పెళ్లి సీన్ అనే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి చాలా బాగా పండింది. ఇంకా సినిమాటోగ్రఫీ, బీజిఎం అండ్ ఎడిటింగ్ కూడా పర్లేదు అనిపించింది. గిమ్మీలో నెగిటివ్ విషయానికి వస్తే నేను ముందుగానే చెప్పాను కదండి, ఈ మూవీలో చాలా సీన్స్ ఓవర్ ద టాప్ అనిపిస్తాయని. సో కంప్లీట్గా లాజిక్స్ అయితే మర్చిపోవాలని చెప్పాలండి. అద్రి అబ్బి గారి సీన్ కానీ లాస్ట్లో కార్ ఎక్కే సీన్ కానీ ఇవన్నీ కూడా మరీ దారుణంగా అనిపించాయి నాకు. మరీ జనాలు అంత దారుణంగా కనిపిస్తున్నారా, మీరు ఏది చూపిస్తే అది నమ్మేస్తారా అన్నట్టుగా అనిపించింది. ఇంకా మ్యూజిక్ అయితే అసలు నాట్ ఇంప్రెసివ్ అని చెప్పాలండి. సాంగ్ వస్తుంది, హీరో చూస్తాడు, హీరోయిన్ నడుస్తూ ఉంటుంది, సాంగ్ అయిపోతుంది, ఇలా రిపీట్గా అవుతూనే ఉంటుందండి. సో ఇప్పుడు ఈ సాంగ్స్ అయితే ఎక్కడ వర్కౌట్ అవుతాయండి, ఎప్పుడు 90s కానీ 80s కానీ ఆ టైంలో అయితే వర్క్ అవుతాయి. కానీ ఈ మూవీలో సాంగ్ అయితే కూడా మూవీలో అన్నీ అయిపోయిన మాంటేజ్ షార్ట్స్ అన్ని తీసుకువెళ్ళి వేసేసారని చెప్పాలి. సో సపరేట్గా వాళ్ళైతే సాంగ్ అయితే షూట్ చేయలేదండి, మధ్యలో వచ్చిన సీన్స్ అన్ని కలిపి ఒక సాంగ్లో చేశారు, ఓన్లీ బికాస్ రన్ టైంని పెంచడానికి అనే అనిపించింది. ఇంకా ప్రతి సీన్కి కూడా ఓవర్ స్ట్రెచ్ చేసి బాగా లాగుతారండి. ఎందుకంటే ఎంతసేపు ఎందుకు పెడుతున్నారు, నార్మల్గా క్రిస్పీగా కంటెంట్ చేయొచ్చుగా అనిపిస్తుంది. సో ఎడిటర్ అయితే ఇంకొద్దిగా బాగా పరిచింటే మాత్రం చాలా అంటే చాలా వరకు ట్రిమ్ చేయొచ్చండి. ఇంకా సైడ్ యాక్టర్స్గా చేసిన వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే మరీ దారుణంగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ సాంగ్లో అయితే ఒక హీరోయిన్ పెట్టారండి, అతనైతే బాగానే చేశాడు అనిపించింది ఉన్న వాళ్ళలో. అతనితో ఇంకొంచెం సీన్లు పెట్టుంటే మాత్రం మూవీ కొద్దిగా పర్లేదు అనిపించేది, కానీ అది జరగలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఇంటెన్షన్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ అమ్మాయి మిస్ అయ్యే పాయింట్తో చెప్పాలనుకున్నారు చూసారా, అదైతే మనం చాలా ఓల్డ్ ఫార్మాట్లో చూసామండి, చాలా మూవీస్లో చూసేసాం. బట్ ఈ మూవీలో ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, అన్ఫార్చునేట్గా అలా అయితే లేదు. సో నాకైతే కంప్లీట్గా మూవీ అయితే నచ్చలేదండి. మీరు ట్రై చేస్తున్నామంటే ట్రై చేయండి, ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.